తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని ఆ పార్టీ నేత జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. హుకుంపేట జంక్షన్ లో పవన్ సభ బాలాజీపేట రోడ్డులో శ్రమదాన కార్యక్రమం చేపడతామని తెలిపారు. పవన్ వస్తున్నాడంటే జగన్ ప్రభుత్వం గజగజలాడిపోతుందని దుర్గేష్ ఎద్దేవా చేశారు. మేము చూసి భయపడాల్సిన అవసరం మాకు లేదు. ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది, పవన్ కళ్యాణ్ గారు చూసి ప్రభుత్వం గజ 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 ఒణుగుతుందనేటువంటి మాట స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే మీరు తారకాణం ఏంటంటే ఇక్కడ చెప్పిన రోడ్లు వెంటనే మీరు బాగు చేయాలి. దేనివల్ల బాగు చేస్తున్నారు? ఆయన వస్తున్నారు కాబట్టి బాగు చేస్తుంటే ఈ ప్రభుత్వం భయపడుతుందనేటువంటి మాట స్పష్టమైన ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ పోలీసు వారిని కూడా మేము కోరుతా ఉన్నాం. నేను 4 రోజుల క్రితమే కాకినాడలో ఎస్పీ గారిని, అప్పుడు మన ఎస్పీ గారు మన అర్బన్ ఎస్పీ గారు లీవ్లో ఉన్నారు, అందువల్ల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన అడిషనల్ బాధ్యత తీసుకున్నటువంటి ఎస్పీ గారిని కూడా మేము కలవడం జరిగింది. మా కాకినాడలో ఉన్నటువంటి నాయకులు మా ఇన్ఛార్జీలు అమ్మని కలిసి కలిసాం. కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే నేను రాజమండ్రి అడిషనల్ ఎస్పీ గారు పంపుతాను, అక్కడ మీరు మాట్లాడనన్నారు. తిరిగి వచ్చేదే సాయంత్రం అడిషనల్ ఎస్పీ గారు మన లతా మాధవి గారిని మేము సంప్రదించడం జరిగింది. ఆవిడ కూడా ఒక మాట అడిగారు మమ్మల్ని, మీరు బ్యారేజ్ క్యాపిటల్ వేరే ఎక్కడన్నా పెట్టుకోండి, అక్కడ మేము పూర్తిగా సహకరిస్తాం, బ్యారేజ్ మాత్రం కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట చెప్తే మేము కూడా పార్టీలో బాగా చర్చించుకుని బ్యారేజ్ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది అంటున్నారు కనుక పోలీసు వారికి సహకరించాలనేటువంటి మాట కనుక, పైగా వచ్చేది పవన్ కళ్యాణ్ గారు కనుక అక్కడ భారీ స్థాయిలో జనం వస్తారు కనుక దానికి పోలీసు వారి సహకారం కూడా అవసరం అనేటువంటి మాటతోటి వారు చెప్పిన విధంగా మేము మార్చుకున్నాం. ఇవాళ మార్చుకుంటే దానికి కూడా సమాలక్ష ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి మనకు అనుకుంటాం. అక్కడ ఒక పక్కన చూస్తుంటే మేము ఫలానా చోట మీటింగ్ పెట్టుకుంటాం అంటే మీరు ఇంకో చోట పెట్టుకోండి అనేటువంటి మాట వారు చెప్తున్నారు. ఇక్కడ పరికరానికి ఇది ఎంతవరకు సంబంధిస్తుంది? మీకు గౌరవం ఇచ్చి మీరు ప్రభుత్వం చెప్పిన ఆదేశాలు తూచే తప్పకుండా పాటిస్తారని మనకు తెలిసినప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం పట్ల గౌరవంతో మేము మీరు చెప్పినటువంటి మాటకి మేము ఒప్పుకొని వేరే చోటకు మార్చుకున్నప్పుడు మీ బాధ్యత ఏమిటంటే అక్కడ మేము చూపించినది ఏ రకంగా ఇబ్బంది కలిగించేది కాదు కాబట్టి అక్కడ సమావేశం కానీ శ్రమదానం కానీ సక్రమంగా జరగడానికి పూర్తిగా సహకరించాల్సినటువంటి బాధ్యత నుంచి మీరు దూరం వెళ్ళి కుదరదు అనేటువంటి మాట ఈ సందర్భంగా పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి మాట, ఇప్పుడే నాకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి సమాచారం కొన్ని కొన్ని చోట్ల నుంచి రాజమండ్రిలో వరకు విచిత్రం ఏంటంటే ఈరోజు ఉదయం మేము ఆలోచన చేసేమనేటువంటి మాట తెలియగానే ఆ రోడ్డు కూడా ఎన్ని రోజులు నిలబడతాం నాకు తెలియదు, కానీ కనీసం కూడా గుంటలు పూడ్చేటువంటి కార్యక్రమం అప్పుడే స్టార్ట్ అయిపోయింది అక్కడ జరుగుతాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలు అందరూ కూడా పాల్గొంటున్నారు. పోలీసు వారిని మరీ మరీ మేము కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వం చెప్పినటువంటి విషయాల్ని పూర్తిగా మీరు అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని కాస్త పక్కన పెట్టండి. ఇది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ఇందులో జనసేన పార్టీ స్వార్థ ప్రయోజనాలు లేవు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని చేపట్టే కనుక ఈ వచ్చిందండి. లిఖిత పూర్వక అనుమతి వారలుగా అయితే వాళ్ళు ఇచ్చారు, మొన్నే చెప్పారు ఇస్తామంటే మీరు ప్లేస్ మార్చుకుంటే ఇస్తామనేటువంటి మాట చెప్పారు. అయితే ఇవాళ మాకు ఇచ్చినటువంటి ఒక లిఖిత పూర్వకమైనటువంటి పేపర్లో ఏమడిగారంటే కొన్ని డీటెయిల్స్ అడిగారు, ఆయనకి ఎంతమంది జనం గ్యాదర్ అవుతారు, మీటింగ్ స్పాట్ కరెక్ట్గా ఎక్కడ ఉంటుంది.